Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR Tiruto, Irakatamolo, Jagan. KCR, Modiki, Tupaki, Ekupetaru. Aite, Danani, Jagan, Bojampai Unchi, Kalchan Kodame, Ikatapada Twist. Gatolo, Jagan, KCR, Bahi Bahi. Mukshamantriga, Jagan Pramana Swikar Otswaniki, KCR, Mukshatidi. Akadito Aipoledu, Atharvata, Ramjan Sweetla Tinipinch Kodam, Tarachu, Wakatnakura Kalavadam, Ila Chalana Jesar, Kani Akado, Tada Gotindi, Jaganto Sneham, Tanakantavarko Labamani, KCR, Alo Chanlo Padinatlu, Kanipistondi. ఏపీని తిడితేనే తెలంగాణలో ఏ పార్టీకైనా మనుగడ. అలాంటిది ఏపీ సీఎంతో రాసుకుపూసుకు తిరిగితే ఇంకేమైనా ఉందా? అందుకే కేసీఆర్ మారిపోయారు. ఆ తర్వాత నీళ్ల వివాదాలు వచ్చాయి. ముఖ్యమంత్రులు అసలు మాట్లాడుకోలేదు. సరికదా, ఏపీ సీఎంని మంత్రుల్ని చడమడ తిట్టించారు కేసీఆర్. ప్రతి విషయంలోనూ ఏపీతో పోలిక పెట్టుకునేవారు. ఏపీలో ఉద్యోగులు నిరసన చేస్తే తెలంగాణ మంత్రి చూడండి అక్కడ ఏం జరుగుతుందో అంటూ సెటైర్లు వేశారు. ఇవన్నీ కేసీఆర్కి తెలియకుండా జరిగేవి కావు. పక్కా ప్లాన్ ప్రకారమే జగన్ని ఇరికించేందుకు వ్యూహం రచించారు. ఇప్పుడు టైం చూసి మరో దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు తేవాలనుకుంటోంది. అందులో ముఖ్యమైనది వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం. ఏపీ దీనిని ఒప్పుకుంది. తెలంగాణ అసలు ఒప్పుకోవడం లేదు. తాడోపేడో తేల్చుకోవాలనుకుంటోంది. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ పనిలో పనిగా ఏపీ తల వంచిందంటూ శ్రీకాకుళం జిల్లాలో 25,000 మీటర్లు పెట్టారని ప్రస్తావించారు కేసీఆర్. మరి జగన్ దీనికి కౌంటర్ ఇవ్వగలరా? ఈ మీటర్ల వల్ల రైతులకు నష్టం లేదని చెప్పగలరా? అనవసరంగా గుడ్డ కాల్చి తనపై వేస్తున్న కేసీఆర్ని జగన్ నిలువరించేందుకు ప్రయత్నిస్తారా లేదా అనేది వేచి చూడాలి. గతంలో వ్యవసాయ చట్టాల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తిగా వ్యతిరేకించింది. జగన్ ఆ స్థాయిలో నిరసన తెలపలేకపోయారు. ఇప్పుడు వ్యవసాయ మీటర్ల విషయంలో కూడా జగన్ సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ వయలెంట్గా మారిపోయారు. ఇలా చాలా విషయాలలో ఇద్దరు సీఎంల మధ్య వ్యత్యాసం ఉంది. జగన్ నిర్ణయాలతో ఏపీకి నష్టం జరుగుతుందని అనుకున్నా కేసీఆర్ మాత్రం అక్కడ కేవలం తన రాజకీయ అజెండా ప్రకారమే బీజేపీని తిట్టిపోస్తున్నారు. మోదీతో కయ్యానికి సై అంటున్నారు. మధ్యలో ఏపీ సీఎం జగన్ని సీన్లోకి తీస్తున్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే కేసీఆర్ అంతవరకే పరిమితం కావాలి. మధ్యలో ఏపీ ప్రస్తావన ఎందుకు? ముందు జగన్ మరెన్ని అపనిందలు కాచుకోవాలో